हेलो वेलकम टू अवर यूट्यूब चैनल अनिल एंड टीम। रामायणम महाभारतम ఈ రెండు పురాణ ఇతిహాసాల గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం। వాస్తవానికి వీటి యొక్క ప్రభావం భారతీయుల మీద చాలా ఎక్కువనే చెప్పాలి। ఈ రెండు పురాణ ఇతిహాసాలను మనం జాగర్తగా గమనిస్తే రామాయణంలో కనిపించిన కొన్ని పాత్రలు మనకి మహాభారతంలో కూడా ప్రత్యక్షమవుతాయి। అలాంటి 10 పాత్రల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం। అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। 1 జాంబవంతుడు। రామాయణంలో సీతాదేవిని వెతకడానికి రావణుడి బందీ నుండి సీతాదేవిని విడిపించడానికి శ్రీరామచంద్రుడికి సహాయం చేసిన ఈ బ్రహ్మకుమారుడు మహాభారతంలో శమంతకమణి కోసం శ్రీకృష్ణుడితో గొడవ పడతాడు। చివరికి తాను కొట్లాడుతుంది స్వయాన విష్ణుమూర్తి అవతారం అని తెలుసుకొని శమంతకమణితో పాటు తన కుమారుణ్ణి కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు। 2 వాయుదేవుడు। రామాయణంలో ఆంజనేయుడిది ముఖ్య పాత్ర। ఆంజనేయుడు వాయుదేవుడి కొడుకు। అలాగే మహాభారతంలో భీముడు కూడా వాయుదేవుడి యొక్క దైవ కుమారుడిగా చెప్పబడతాడు। 3 మాయాసురుడు। రామాయణంలో మీరట్ నగరాన్ని నిర్మించాడు అని చెప్పే ఈ రాక్షసుడు రావణుడికి స్వయాన పిల్లనిచ్చిన మామ, రావణుడికి భార్య అయినటువంటి మండోదరి యొక్క తండ్రి। మహాభారతంలో పాండవులు రాజసూయ యాగం చేసిన మాయా మహల్ అనగా మయసభ ఇతను నిర్మించినదే। అంతేకాక భీముడికి గద కూడా ఇతనే బహుకరించాడు। 4 భరద్వాజ మహర్షి। రామాయణంలో వనవాసంలో భాగంగా శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు భరద్వాజ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతారు। ఆ భరద్వాజ మహర్షి యొక్క పుత్రుడే ద్రోణాచార్యుడు, ఇతని మనవడే అశ్వత్థాముడు। 5 కుబేరుడు। రావణాసురుడి సవతి తల్లి బిడ్డైనటువంటి కుబేరుడే లంకా నగరాన్ని సృష్టించింది। కానీ రావణాసురుడి ద్వారా తాను నిర్మించిన నగరాన్ని లాక్కోబడి నెట్టివేయబడ్డాడు। మహాభారతంలో కౌరవుల మీద పాండవులు గెలిచిన తర్వాత హస్తినాపురంకి తీవ్రమైన కరువు వస్తుంది। అప్పుడు ధర్మరాజు కుబేరుడిని కొన్ని వేల కేజీల ధాన్యాన్ని సహాయంగా అడగమని భీముణ్ణి పంపుతాడు। 6 పరశురాముడు। శివధనస్సును విరిచిన తర్వాత శ్రీరాముడు సీతాదేవుల వివాహ వేడుకల్లో పరశురాముడు ఉనికి రామాయణంలో మనం చూడవచ్చు। అదే పరశురాముడు మహాభారతంలో భీష్ముడికి ద్రోణుడికి కర్ణుడికి గురువుగా ఉంటాడు। 7 హనుమంతుడు। పావన పుత్రుడు రామభక్త హనుమాన్ని రామాయణాన్ని వేరు చేసి చూడలేము। రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా గొప్పది। అలాగే మహాభారతంలో హనుమంతుడికి భీముడికి మధ్య ఒక ఆసక్తికర సంఘటన జరుగుతుంది। భీముడు హనుమంతుణ్ణి చూసి ఒక వానరం అనుకుంటాడు, కానీ తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి కూడా హనుమంతుడి తాలూకా తోకని కూడా ఎత్తలేకపోతాడు భీముడు। 8 దుర్వాస మహర్షి। రామాయణంలోని ఉత్తరాఖండలో రాముడు యముడితో మాట్లాడుతుండగా వచ్చిన దుర్వాస మహర్షి మహాభారతంలో కుంతి తండ్రి గారిని కలిసి నివాసం అడుగుతాడు। ఆ సమయంలో కుంతి దుర్వాస మహర్షికి అతిథి మర్యాదలు చేస్తుంది, వాటికి మెచ్చి కుంతికి అథర్వవేద మంత్రాలు ఉపదేశిస్తాడు। 8 అగస్త్య మహర్షి। రామాయణంలో రాముడికి ఆదిత్య హృదయాన్ని ఇచ్చిన ఈ అగస్త్యుడు మహాభారతంలో ద్రోణుడికి బ్రహ్మాస్త్రాన్ని కూడా బహుకరించాడు। 10 విభీషణుడు। రావణుడి సోదరుడైనటువంటి విభీషణుడు మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు విభీషణుడు వచ్చి తన తరపున వజ్ర వైడూర్యాలను ఇస్తాడు। రామాయణం చదివిన తర్వాత మనం మహాభారతాన్ని చదివితే మనకి ఒకంతు ఆశ్చర్యంతో పాటు ఎన్నో సందేహాలు వ్యక్తమవుతాయి। ఏదేమైనప్పటికీ రామాయణం మహాభారతం ఈ రెండు మానవాళిని మంచి మార్గంలో నడిపిస్తున్నాయి అనడంలో సందేహం లేదు। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। థ్యాంక్ యూ। జై హింద్।